నట సింహానందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా అఖండ ఈ అఖండ సినిమా నిశ్శబ్దంగా వచ్చాడంతే బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్నాడు లాంగ్ రన్ ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజులు ఏంటి వంద రోజులు నడవటానికి ఉంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ నట బాలకృష్ణ అఖండ అఘోర పాత్ర అసలు ఒక్కో సీన్ ఒక్కో అనిముత్యం చెబితే అవి అంత మజాగా ఉండదు సినిమాలో చూస్తేనే నిజంగా మనకి అఘోర అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటాడు అఘోర అంటే అని చూపించారు ధర్మం నాలుగు పాదాల నడవనప్పుడు నశిస్తున్నప్పుడు వస్తారు వీరు అనేది మనకి కళ్ళకు కట్టినట్లు చూపించారు బోయపాటి శ్రీను ఇక అద్భుతం జీవించారు నటసింహ నందమూరి బాలకృష్ణ అసలు ఇక రానున్న సినిమాల్లో నటసింహని ఎలా ఊహించుకోగలం అని ఇప్పటికే అటు ప్రేక్షకులు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు అటువంటి మాస్ ర్యాంపేజ్ మామూలుగా కాదు అటువంటి వీర ఊర మాస్ చూపించారు అసలు ఇది సినిమా అంటే ఇప్పుడు ప్రతి సినిమా కూడా మాకు నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండలో ఉన్న ఎలివేషన్స్ ఎలివేషన్స్ హీరోకి కావాలి అటువంటి పెట్టండి మ్యూజిక్ కూడా అలాగే ఇవ్వండి అని పట్టుబడుతున్నారు హీరోలు అటువంటిది అఖండ అఖండ అంటే నిఘంటు ఇక తెలుగు చలనచిత్ర చిత్ర సీమలో ఏదైనా సినిమా ఉదాహరణకు చెప్పుకోవాలంటే అఖండ అఖండనే చెప్పుకోవాలి అఖండ అనేది ఇప్పుడు అద్భుతం అమోఘం ఇరవై ఆరు రోజుల కలెక్షన్లు ఎనభై కోట్ల షేర్ నూట యాభై కోట్ల గ్రాస్ అనే వార్త బయటికి వచ్చేసింది రానున్న రోజుల్లో అనేక తెలుగు చలనచిత్రకారులు నటసింహ నందమూరి బాలకృష్ణ పేరు తొలగించడం ఖాయం